కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచం మొత్తం ఒకవైపు వెళ్తే తాను మాత్రం ఒకవైపు వెళ్తారు. అది యుద్ధమైనా ఇంకేదైనా తనకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటాడు. ముఖ్యంగా కిమ్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రజలకు బయట ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. నిరంతరం క్షిపణి ఆయుధ పరీక్షలతో అమెరికా దాని మిత్రదేశాలపై కవ్వింపులకు పాల్పడే కిమ్ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న కిమ్ ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాడు. ఇన్నాళ్లు తమ సరిహద్దు దేశాలతో స్తబ్దుగా ఉన్న కిమ్ తాజాగా ఒక్కసారిగా రెచ్చిపారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రతీకార చర్యలు దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకేలా రూపొందించిన ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ వీక్షించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వసుంగ్ 18 ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. మరోవైపు గతంలో నిలిచిపోయిన ఓన్సాన్ కల్మా కోస్టల్ టూరిజం జోన్ నిర్మాణాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు కిమ్. ఈ ప్రాజెక్టు పూర్తయితే బీచ్లు, హోటల్స్, ఆకాశ హర్మియాలతో స్పెయిన్లో ప్రముఖ పర్యాటక కేంద్రం బెనిడోర్ముకు పోటీగా నిలుస్తుందని ఆశిస్తోంది. విశాలమైన కాంప్లెక్స్ కోసం నిర్మాణం ప్రారంభించారు. ఇందులో వాటర్ పార్కులు, హోటళ్లు, ఎయిర్ ఫీల్డ్ ఉంటాయి. రిసార్ట్ ఓన్సాన్ ఓడరేవు నగరానికి సమీపంలో ఉంది. కిమ్ జోంగ్ ఉన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో ఒకటి. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2018 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.